ఇదిగో బృహస్పతి వస్తున్నానమ్మా. ఈ రెండు చీరల్లో ఏది బాగుందో చెప్పు. ఇది బాగుందమ్మా. ఆగో, వీని సలహా అడిగావా నువ్వు? అవును. ఆ చీర బాగుందన్నాడా? మరే తస్తే ఆ చీర కొనకు. ఆ చీర కట్టుకుని నువ్వు పొయ్యి మీద వేడినీళ్ళు కాస్తుంటే ఆ నీటి కుండ గ్యాస్ సిలిండర్లా పేలిపోయి చీర అంటుకుపోగలదు. అమ్మా అమ్మా అమ్మా, వీడి శక్తిని తక్కువగా అంచనా వేయకు గోదావరి. వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు కనుక సరిపోయింది. లేకపోతే ప్రభుత్వమే వీడికి జతలిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడుగా నియమించుండేది. వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది. వద్దు, ఆ చీర వద్దు, ఇది తీసుకో. రంగడం ఏమిట్రా, ఓ ఉత్తరం పత్రం లేకుండా ఇలా ఊడిపడ్డావేమిటి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఏమిటి చీరలు కొంటున్నారా? మరేరా, పెళ్లికి ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏవో కాసిన పెట్టుబడి చీరలు కొందామని. పెళ్ళే? ఏమిటి మీరిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చూడు, నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం తెలచడానికి వచ్చాను నేను. తెలచడం ఏమిట్రా? ఆరు నెలల దాకా పెళ్లి వాయిదా వేయమన్నావు. కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడదన్నావు. ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు. అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలని ఇటు బయలుదేరాను. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? అర్జెంటుగా మీ వాడిని నాకు చూపించు. అది ఆరు నెలల దాకా కుదరదు. పోనీ వాడి ఫోటో అయినా చూపించు. ప్రస్తుతానికి అది కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదంటే కారణాలకి అనవసరం. షట్ అప్. ఆ అల్లుడి ఫోటో నేను చూసి తీరాలి. ఎస్, ఇది నూరేళ్ల పండుగకి సంబంధించిన విషయం. జబ్బు విత్తనం నా ఇంటికి చేరడానికి ఒప్పుకోను నేను. జబ్బు విత్తనం ఏమిట్రా నీ పిండా చూడు. ఫోటో చూపించడానికి కూడా దక్కుతున్నావంటే ఏమో, మీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో, బొల్లే ఉందో కుష్ఠే ఉందో ఎవరికి తెలుసు? రే జగంగా, ఎంత మాటన్నావురా ద్రాపి. ఆ దిక్కుమాలిన జబ్బులు నా కొడుకు వెళ్ళేవు, ఉంటే నీ కూతురుకున్నాయేమో. రే రంగిక, నా కూతురు గురించి ఒక్క మాట అన్నావు, తుపాకీ అద్దెకి తెచ్చి మరి నీ తల పేల్చేస్తా. నీ ఫేస్ నాకు నచ్చలేదు, నీ సంబంధం క్యాన్సిల్. నా ఫేస్ గురించి కామెంట్ చేస్తావురా? దిక్కుమాలిన ఫేస్ నువ్వును. రే, నీ ముఖం విమానంలో బఠానీలు అమ్ముకునేవాడి మొహన్ రా. నీ మొహం వరదల్లో మంచి నీళ్ళు అమ్ముకునేవాడి మొహన్ రా. రే, నువ్వు టీవీ రామాయణంలో శత్రుఘ్నుడు లాంటి వాడివిరా. అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్. నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి 93 తమ్ముడు లాంటి వాడివిరా. జనానికి నీ పేరే తెలియదు. నన్ను అంత మాట్లాడతావురా? ఎస్. ఒరే బృహస్పతి. అయ్యా చెప్పు, వీడిని ఏం చేయబట్టా ఓ సలహా చెప్పు. ఆ చెంప ఈ చెంప వాయించండి. వెరీ గుడ్. మా వాడు ఆ సలహా చెప్పాడు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నా. బడిగిపోయావు, పో. రేయ్, మా ఇంటికి రారా, మా హిట్లర్తో నీ పేరే జగన్నాథం అని చెబుతా, నిన్ను పీకి పీకి పీలికలు చేసేస్తుంది. అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం, గానీ ముందు మర్యాదగా మా ఇంటి గడపతాటు. వెడతాను రా. ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ దిక్కుమాల కొంపలో పడి ఉంటే దరిద్రం నాకేం పట్టలేదు. ఫైనల్ గా చెబుతున్నాను విను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం నీ ఇంట్లో పడేయను. కూతు బాబు, నా ఇంట్లో మాత్రం పడేయకు. ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోంచి ఒక్క తోపు దోసై ఏదో ఇంట్లో పడిపోతుంది. రేయ్, నా కూతురు గురించి ఎంత చులకనగా మాట్లాడతావురా, చూస్తూ ఉండు. నెల తిరక్క ముందే దానికి రాజాలాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. నా కొడుకును కూరాకులో పురుగులో తీసిపారేస్తావురా? నీ కూతురుకి మా వాడి కంటే హీనాతి హీనమైన మొగుడు రావాలని నేను ఈ క్షణం నుంచే ముక్కోటి దేవతలకు మొక్కుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చిప చెప్పొద్దునా. రే కాపీసరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.